సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ కాలేజ్ సైన్స్ ల్యాబ్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. కెమికల్ గ్యాస్. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులైతే అయోమయంలో టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన విద్యార్థులను అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, పిల్లల పరిస్థితి ఎలా ఉందో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ గ్యాస్ లీక్ ఎలా అయింది? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? భవాని, సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో ఈ రోజు 2 గంటల ప్రాంతాన వీళ్ళు స్కూల్ క్లాసులు అయిన తర్వాత ఈ ప్రాక్టికల్ క్లాస్ అని చెప్పేసి సైన్స్ ల్యాబ్ లోకి వెళ్ళగా ఒకటేసారి వాళ్ళు ప్రయోగం చేస్తున్నప్పుడే ఒకటేసారి విషవాయువులు అక్కడ ఉన్న గ్యాస్ లీక్ కావడంతో వెంటనే వీళ్ళు అస్వస్థ గురి అప్పుడు 11 మంది బాలికలు లోపల ఉండడంతో వీళ్ళకి ఒకటేసారి వాళ్ళకు పొగలు దట్టమైన పొగలు రావడంతో స్పృహ తప్పి తడిపోయారు. భవాని, వెంటనే కోలుకున్న లెక్చరర్ యాజమాన్యం బయట ఏంటి దట్టమైన పొగలు వస్తున్నాయని కోరుకునే లోపే ఎక్కడెక్కడ సమస్యలు పడిపోవడంతో వెంటనే హాస్పిటల్ కు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి మన దగ్గరలో ఉన్న గీతా నర్సింగ్ హోమ్ కు పంపించారు. భవాన్, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది శ్రీధర్? ఇప్పటికైతే డాక్టర్ మాత్రం గీత పక్కకి ఉన్న నర్సింగ్ హోమ్ కు షిఫ్ట్ చేయడంతో మాత్రం ఇప్పుడు కొద్దిగా అదుపులో ఉంది. ఇంకొక 2 గంటల తర్వాత మాత్రం మొత్తం వాళ్ళ ఊపిరి లంగ్స్ లలో ఊపిరితిత్తుల్లో చేరింది. ఒక 1 అవర్ అయిన తర్వాత వీళ్ళ గురించి పూర్తిగా మేము అనంతరం పూర్తి చికిత్స అనంతరం ఇప్పటికైతే డేంజర్ ఆఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం డాక్టర్లు చెప్పుకొచ్చారు. కొంతమందిని మాత్రం గాంధీకు ఇంతకుముందు ఒక 10 నిమిషాల ముందు గాంధీకి ఒక 5 గురు విద్యార్థుల మీద షిఫ్ట్ చేశారు. భవాని, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. అది